ఏబీ6 ప్రేక్షకులకు నమస్కారం. ఈ గాయత్రి మంత్రం గురించి, చాలా పవిత్రమైనటువంటి మంత్రం అది. తండ్రి ఉపనయన సమయంలో గురువుగా ఉపదేశించేటువంటిది, ఒక షాటిని వేసి గోప్యంగా ఒక బట్ట వేసి లోపల చెవులో చెప్తాడు. ఆ 3 రోజులు అతనికి తెలిసేంతవరకు, మరీ చిన్నపిల్లవాడైతే కొంచెం స్పష్టంగా పలకలేకపోతాడని చెప్పేసి 3-4 రోజుల వరకు అతనితో కూర్చోబెట్టి దాన్ని చెప్పిస్తాడు అనిపిస్తుంటాడు. అందుకని ఈ మంత్రగురువు ఎవరు అని చెప్పేసి అంటే మనకు తండ్రి అనే చెప్తారు గాయత్రి మంత్రం. అట్లాంటి గాయత్రి మంత్రాన్ని ఈ రోజులలో ఎంత అపవిత్రం చేస్తున్నారంటే, కాలింగ్ బెల్స్ లాగా పెట్టుకుంటున్నారు, రింగ్ టోన్ లాగా పెట్టుకుంటున్నారు, మంగళ షాపుల్లో పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటున్నారు. మా చిన్నప్పుడు మా తాతగారు అయితే ఎవరన్నా వాళ్ళు అశుచిగా ఉన్నారు అంటే అక్కడ నుంచి వెళ్ళిపోమనేవాళ్ళు, అక్కడ ఆ మంత్రం వాళ్ళ చెవున పడకూడదు అని చెప్పేసి. ఎంతో పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని విచ్చలవిడిగా, మంత్రం అంటేనే అది లోపల మనం మననం చేసుకునేటువంటిది, మనకు అది శక్తినిచ్చేటువంటిది. అట్లాంటి మంత్రాన్ని ఈ రోజులలో మనం చూస్తుంటే, మరి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత రింగ్ టోన్లలో బాగా పెట్టుకుంటున్నారు అంటే, బస్సులలో వెళుతుంటాం, రోడ్ల మీద వెళుతుంటాము, తర్వాత స్నానం చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, అసలు ఆడవాళ్ళ మంత్రాన్ని అననేకూడదు, జపించకూడదు, వినకూడదు అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు. కొంతమంది ఇప్పుడు వితండవాదం ఏమడుగుతున్నారు, గాయత్రి మాతనే ఆడామే కదండి, ఆమె ఎందుకు వినకూడదు, ఆమె ఎందుకు అనకూడదు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఆ మంత్రంలోనే ఉన్నది, ఆ మంత్రంలో ఉన్నటువంటి ఆ 24 అక్షరాలు చాలా పవిత్రమైనటువంటివి. దాన్ని మగవాళ్ళు సంధ్యావందన సమయాల్లోనే, త్రికాల సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రాతకాల సంధ్యావందనం చేసేవాళ్ళు కావచ్చు, దాన్ని వాళ్ళు మాత్రమే ఉచ్చరించాలి తప్ప మిగతా వాళ్ళెవ్వరూ వినకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు, గర్భస్థ శిశువు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అసలే వినకూడదు. దాన్ని ఎవరు ఎక్కడ ఉన్నా కూడా తీసివేసుకోండి, లేకుంటే అరిష్టం ఇంటికి, చాలా అరిష్టం అది. వినిపించిన వాళ్ళకి అరిష్టం, విన్నవాళ్ళకేం కాదు, వినిపించకూడదు. ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళకి అరిష్టం అని చెప్పేసి కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు. అందుకని గాయత్రి మంత్రం ఎవ్వరు కూడా రింగ్ టోన్గా పెట్టుకోవడం, కాలింగ్ బెల్లో పెట్టుకోవడం అనేది చాలా నిషేధం. ఎక్కడ పడితే దాన్ని అక్కడ ఉచ్చరించకూడదు, చాలా తప్పదు.